ఐఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖలో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల ఏడు వందల పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు నిన్నటి రోజు వైద్యశాఖ ఉన్నతాధికారులతో జరిపినటువంటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనేసి అధికారులను ఆదేశించడం జరిగింది ఏ ఆసుపత్రిలోనైనా వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి రిక్రూట్మెంట్ను వేగంగా చేయాలని ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేయాలనేసి అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అలాగే నిన్నటి రోజు సాక్ష్య మీడియాతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు కూడా తొమ్మిది వేల ఏడు వందల పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చింది ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు త్వరలో తొమ్మిది వేల ఏడు వందల పోస్టుల భర్తీ సాక్షితో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ వివరాలను కూడా ఇప్పుడు చూద్దాం లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు వైద్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ రెడ్డి గారు తెలిపారు వైద్య పరీక్షలు చేయడంలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానానికి వచ్చామని చెప్పారు శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తొమ్మిది వేల ఏడు వందల మంది వైద్యులు వైద్య సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని వెల్లడించారు ఇది ఫ్రెండ్స్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి వార్త ఈరోజు సాక్షి దినపత్రికలో ఇక్కడ చూడొచ్చు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తొమ్మిది వేల ఏడు వందల మంది వైద్యులు వైద్య సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నసి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ పోస్టులన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు చూడండి సాక్షి దినపత్రికలోనే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హెడ్డింగ్తో వేగంగా పోస్టుల భర్తీ అనే హెడ్డింగ్తో చూడ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని ఇందులో ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఖాళీలను గుర్తించి రిక్రూట్మెంట్ను వేగంగా చేయాలి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను భర్తీ చేయాలనేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లు ఈ న్యూస్ అయితే ఉంది రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది వైద్యుల పోస్టులను అలాగే నర్సుల పోస్టులను అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను అలాగే ఇతర సిబ్బంది ఇంకా ఏ ఏ సిబ్బంది ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి